విమర్శలు చేయడం అనేది సరైనటువంటి విధానం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో గోదావరి ఉప్పొంగుతోంది. రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గంట గంటకు నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. నీటి మట్టం 9.30 అడుగులకు చేరుకోవడంతో సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్పస్వామి అందిస్తారు. హెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గడిచిన 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదారమ్మ మరొకసారి మహోగ్ర రూపం దాలుస్తుంది. ప్రస్తుతం మనం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉండడం జరిగింది. ఒకసారి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పరిశీలిస్తే క్రమేపీ గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుంది. గోదారమ్మ పర్వళ్ళు తొక్కుతూ కూడా వరద ఉధృతి అత్యధిక ఉధృతితో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఒకసారి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద విజయస్లో పరిశీలించే బ్యారేజీకి సంబంధించి 175 గేట్లను పూర్తిగా ఎత్తివేయడంతో దాదాపుగా 6,57,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గడిచిన 24 గంటలుగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వరద ప్రవాహం ఒక్కసారిగా ఉప్పొంగడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద క్రమేపీ నీటి మట్టం పెరుగుతూ ఉంది. ఇప్పటికే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను దాటి గోదారమ్మ వరద ప్రవాహం ఉప్పొంగడంతో దిగువన ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు వద్ద, అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. దాదాపుగా ప్రస్తుతం 9 అడుగులకు పైగా నీటి మట్టం చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దిగువన ఉన్నటువంటి కోనసీమ ప్రాంతం ఏదైతే ఉందో కోనసీమ ప్రాంతంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం కూడా జరిగింది. అయితే గడిచిన వారం రోజులుగా చూసుకుంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పూర్తి స్థాయిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షపాతం కూడా అత్యధికంగా నమోదవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాజ్య మహేంద్రవరం పట్టణంలో ఉన్నటువంటి హైటెక్ బస్టాండు, తుమ్మలావతో పాటు ఇటు ఆర్యాపురం తదితర ప్రాంతాల్లో మొత్తం శ్యామలా సెంటర్తో పాటు పలు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధనలు ఉండడం కూడా జరిగింది. గడిచిన 24 గంటలుగా దాదాపుగా వర్షపాతం కూడా అత్యధికంగా నమోదవడంతో పూర్తి స్థాయిలో ఈ వర్షపాతం నమోదవడంతో రాజమహేంద్రవరం నగరంలో పూర్తి స్థాయిలో జలమయమైన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా ఒక పక్క వర్షపాతం, మరోపక్క తుపాను హెచ్చరికల నేపథ్యంలో గోదావరమ్మ మహోగ్ర రూపం దాల్చడంతో మరొకసారి గోదావరి ఉగ్రరూపం దాల్చబోతుంది. గడిచిన నెలలోనే గోదావరి ఉగ్రరూపం కారణంగా అటు మణిసీమతో పాటు ఇటు కోనసీమలోని ప్రజలు దాదాపుగా 15 రోజుల పాటు జలదిగ్బంధంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయవాడలో అక్కడ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు దగ్గరుండి పర్యవేక్షణ చేయడంతో కొంత అక్కడ ప్రమాదం తప్పుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఈ బ్యారేజ్ను సంరక్షించుకోవాల్సినటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వారు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. గత నెలలో ఉన్నటువంటి వరదలు తగ్గిన తర్వాత మాత్రమే ఆ బోట్ను బయటకు లాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ సమయంలో వరద ప్రవాహం తగ్గడంతో చాలా అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే వరద ప్రవాహం ఒక్కసారిగా వస్తే ఖచ్చితంగా ఈ వరద ప్రవాహం ఈ గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ను ఆపినా సరే ఆ వరద ప్రవాహానికి గేటుతో పాటు బ్యారేజ్ కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి ఇంకా చాలామంది ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా వరద ప్రవాహం కొనసాగుతూ దాదాపుగా 9.3 అడుగుల నీటి మట్టం కొనసాగుతూ ఉంది. దాదాపుగా 7 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం చర్యలు చేపడుతూ ఉంది. తీవ్ర స్థాయిలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో, భారీ వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు.